మన ప్రభును ఘనరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నాతోటి దైవజనులకు ప్రక్కన అమ్మగారులు ఉన్నారు, దేవుని సేవకురు అంటారు, పాస్టర్ గారు వచ్చారు, వేదిక మీదనున్న దేవుని సేవకులు, మరి ముఖ్యంగా మరి పాస్టర్ బాపూజీ గారు, తన భార్య హేమలత, ప్రేమలత, వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి పవిత్ర హస్బెండ్, అలాగే పరిశుద్ధు, ఇప్పుడే పాట పాడినటువంటి తన భార్య, కుటుంబాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న సంఘం, ఉప్పలూరులోనున్నటువంటి దేవుని సంఘ బిడ్డలందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అపొస్తలుడైన పౌలు ఈ మాటలు మనకు నేర్పాడు, మిమ్మల్ని బట్టి నేను ప్రభువుని స్తుతించుచున్నాను అంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి లూకా సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుదాం. లూక్ చాప్టర్ 1:46. అప్పుడు మరియా, ఎప్పుడు, అప్పుడంటే కొంచెం ఎఫెక్ట్ అంటుంది, అక్కడ ఏదో పెట్టావు కదా, కొద్దిగా ఉంచుంది, రైట్, మరీ డల్ అయిపోకుండా, రైట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియ గర్భవతి అని తెలియగానే సంతోషంతో గంతులు వేస్తూ కోనసీమల్లోనున్నటువంటి, కొండసీమల్లోనున్నటువంటి ఎలిజబెత్ దగ్గరకు పరుగులెత్తుకుని వచ్చింది. ఎలిజబెత్ను చూడడంలోనే ఆనందంతో నింపబడి వందన వచనము పలికింది. ఈమె వందన వచనము వినగానే ఆమె గర్భములోనున్న శిశువు గంతులు వేసింది. ఆమె శిశువు గంతులు వేస్తుంటే గర్భంలో అంతటా ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి బిగ్గరగా ఇట్లందంట, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడ్డావు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడుతుంది. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసిందని ఆవిడే చెప్తుంది. ఎవరు? ఎలిజబెత్. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలని చెప్పింది. ఇక ఆమె టర్మ్ అయిపోయింది, ఇక ఈ మొదలెట్టింది. స్తోత్రం, హల్లెలూయా. పాటలు చూడండి, ఒకళ్ళైన తర్వాత ఇంకొకరు, వర్తమానాలు కూడా ఒకరైన తర్వాత ఇంకొకటి, స్తుతులు కూడా ఒకరైన తర్వాత ఇంకొకటి, దాన్ని కనెక్ట్ చేస్తూ చెప్పాలి. మీరు వర్తమానం అయిన తర్వాత ప్రార్థన చేయమంటే అందులో ఒకటో రెండో మూడో మాటలు, అయ్యా ఈ విధంగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు అంటూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కనెక్టింగ్ ఉండాలి, ఒకదానికొకటి అతుకబడి పనిని చేయాలి. స్తోత్రం. అప్పుడు మరియ ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది. అందరు చెప్పండి,
కొంతమంది అట్టగా చూస్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళు ఇంటికి చెప్పడానికి. పోనీ నేను చెప్పింది చెప్పండి, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మనకు ప్రాణం ఉందని ఎంతమందికి తెలుసు? నేను అనుకోవడం అందరికి తెలుసు. ఎందుకని? అరే ప్రాణం పోయినట్టు ఉందిరా అనరు. ప్రాణం చాలాసార్లు మనం ఈ మధ్య పాటలు కూడా పాడుతున్నాం, ఏమని, ప్రాణమా ఎందుకే తొందర. ప్రాణం, ప్రాణం మనిషికి ఉంది, ప్రాణం కుక్కకుంది. కుక్క కూడా ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పండి, లేదు లేదని చెప్పండి. కుక్క కూడా, ప్రతి జంతువుకు ప్రాణం ఉంది. జంతువుకే కాదు, పక్షులకు కూడా ప్రాణం. పక్షులకే కాదు, చేపలకు కూడా ప్రాణం ఉంది. చేపలకే కాదు, చెట్లకు కూడా ప్రాణం ఉంది. అరే రే రే, బంగారం అండి చెట్టు చచ్చిపోయినట్టుంది, ఏంటి అనరా మీరు? ఏం పోయినట్టు? ప్రాణం పోయినట్టు. అయితే ఎంతసేపు మనకు ప్రాణం అంటే అమ్మా ఆకలితో ప్రాణం అల్లాడిపోతుంది అంటారు కొంతమంది. ప్రాణం అంటే తినడానికి బ్రతకడానికి అనుకుంటారు తప్ప ప్రాణంతో ఇంకేం చేయొచ్చు అని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మరియా అంటుంది, నా ప్రాణము ప్రభువును. ఎందుకనంటే ఇందాక చెప్పాను లింక్ ఒకదానికొకటి కనెక్షన్ అయ్యింది. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. గొప్పలూరు మాకిక్కడ ప్రసాద్ గారు ఉండేవారు. ఇప్పుడు ఒక 25 ఏళ్ల క్రితమే దైవజన్లు ఎంఏ థామస్ గారు వచ్చినప్పుడు అక్కడికి మేము వచ్చాం. అప్పుడు తెలుసు, సహజంగా మనం అందరం ఉప్పలూరు అంటాం కదా, ఆయన ఉప్పలూరు అంటాడు. ఉప్పలూరు లేక ఉప్పులూరు గ్రామ నివాసులారా, దేవుని బిడలారా, వాక్యమును వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇక్కడికి వచ్చిన తర్వాత కనెక్ట్ అవ్వాలి ఒకరితో ఒకరు. ఒక పాట అమ్మటే పాట, వచ్చిన అమ్మటే వచ్చిన. ఏక మనసు లేకుండా మనం ఏమి చేయలేము. ఎలిజబెత్ అంది, నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట. అలా అనుకుంటారా మీరు? రత్నా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చుట ఎంత గొప్ప ధన్యత అనుకుంటారు. వచ్చారు ఇప్పుడే. అమ్మగారులందరూ వచ్చుట ఎంత గొప్ప ధన్యత. ఇది మాకేలాగు ప్రాప్తించను అనుకుంటారు ఇప్పుడన్నా మీరు? ఏమండి, ఎవరు వస్తే వాళ్ళ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది చెప్పనా వద్దా? ప్రార్థన వాళ్ళు వచ్చారు, అందరూ ముసుగులేసుకున్నారు కాబట్టి కొన్ని దినాల తర్వాత ఇక్కడ పిల్లలు కూడా ప్రార్థన చేస్తూ ముసుగులేసుకోవడం మొదలు పెడతారు. పిల్లలేముంది, పెద్దలు కూడా అంతే. పెద్దాక సంఖలో కోడిపుంజులు ఇట్టుకుని కోడిపుంజులను పట్టుకొని వస్తున్నారనుకోండి, ఇక పిల్లలందరూ ఆ డొంకలు అడుబడేటు పోయి వీళ్ళు కూడా ఇక ఆ పేర్లు చెప్పడం మొదలెడతారు. ఏమని పవన్ గారు చెప్పండి రెండు పేర్లు, డేగ అదిగో నెమలి, కాకి, పీత, కోత అంటారు. మనుషులు వాట్ యు సీ దట్ యు బికమ్ అన్నారు. వాట్ యు సీ దట్ యు బికమ్, నువ్వేం చూస్తావో నువ్వు అలా మారుతావు. నువ్వేం చూస్తావో అలా మారుతావు. ఇప్పుడు మా బాపూజీ బాబు ఉన్నాడు, మవలో ఈ బూరలు కట్టడం చూసి వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ కూడా కడుతున్నాడు.
ఇప్పుడు ఇక్కడ బిడ్డలు కొంతమంది చూసి వాళ్ళు వెళ్ళిన చోట కడతారు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట అది ఒక గొప్ప ప్రాప్తిగా ఎంచుచున్నది ఎలిజబెత్. అబ్బా, ప్రభువుతో రావడం ఒక గొప్ప ధన్యత. తల్లి నా యొద్దకు రావడం నాకు గొప్ప ప్రాప్తి. ఏమండి, కొంతమంది పిల్లలు అలిగి గుడ్డు తినరు. తెల్లారిన కొట్టదా గుడ్డు? అమ్మ ఏమంటది? నీకు ప్రాప్తి లేదులే, ఏం చేస్తావు, రాత్రి బ్రతులాడితే తినకపోయావు, తెల్లారి కొండలు బొటకరిస్తున్నావు, ఎక్కడ దొరుకుద్దురా నీకు తినడానికి. కొంతమంది అయ్యారు గోడపడి ఫస్ట్ గారు, తినబోయే సమయానికి అడుగుతారు. అలాగనే మనం చేసేది ఏముందా? ఏమండి, తినబోయే సమయానికి అలిగితే నీకే నష్టం, నీకే నష్టం. ప్రాప్తి ఉండాలి దానికి. హల్లెలూయా. మరి అంటుంది, నా ప్రభువు, ఎలిజబెత్ అంటుంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. అప్పుడు మరి అంటుంది, నా ప్రాణము. హల్లెలూయా. అమ్మా, నువ్వు అలా మాట్లాడుతుంటే నేను రావడం చాలా గొప్ప సంగతి అయితే అయి ఉండొచ్చు, కానీ దానికంటే గొప్ప సంగతి ఏంటంటే నేను కూడా కలిసి నా ప్రాణముతో ఆ ప్రభువును. నీ ప్రాణంతో నీవేం చేస్తున్నావు? నీ ప్రాణం, ఒక ఆయన అంటున్నాడు బైబిల్లో, నా ప్రాణమా తిను తిను త్రాగు, కాసేపు పడుకో, మరి చల్లో పడి ఎందుకు మీటింగ్లని పోతున్నావు అంటున్నాడు. ప్రాణానికి ఏం పెడుతున్నాడు? తిండి. కానీ మరియ ప్రాణం అయితే ప్రభువును. నీది ఏ ప్రాణంగా ఈ రాత్రి నీ ప్రాణం ఉంది? ప్రభువును ఘనపరిచే ప్రాణంగా ఉందా, తిని పండుకునే ప్రాణంగా ఉందా? మరియ ప్రాణం అయితే ఎట్లా ఉంది? నా ప్రాణము నా ప్రభువును ఘనపరచు. హల్లెలూయా. మనం నోటితో మనుషులను ఘనపరుస్తాం, చూపుతో మనుషులను చులకనా చేయొచ్చు. ఎడి చూడమ్మా, అంటే అర్థం ఏంటి? వచ్చావులే మాలావని. కొంతమంది అందరూ కంటి చూపుతో చంపేస్తారని, కంటితో కనుసైగతో ఎన్నో పనులు. మరి ప్రాణముతో కూడా గణపరచొచ్చా? మౌనంగా ఉండి. హల్లెలూయా. ఏం చేయొచ్చు చెప్పండి? గణపరచొచ్చు. స్తోత్రం. మౌనంగా ఉండి ఏం చేయొచ్చు? ఎవరికి కనబడకుండా దేవుని, ప్రభువుని గణపరచొచ్చు. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని ప్రాణముతో, ప్రాణముతో గణపరుస్తుందంట మరియా. నా ప్రాణము నా ప్రభువును ఘనపరచుచున్నది. మరియకు తన ప్రాణం సంగతి తెలుసు. మరియకు తన ప్రాణముతో ప్రభువును ఘనపరచవచ్చునన్న సంగతి తెలుసు. తరువాత అంటుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని, తనను తాను ఒప్పుకుంటుంది. నా స్థితి ఏంటి స్టీఫెన్ అయ్యగారు? నా స్థితి ఏంటి? దీన స్థితి. చాలాసార్లు మనం అనేది ఏంటి, బాబు మీకు ఒక ఆయన అన్నాడు, మీకు ఇప్పుడిప్పుడు వచ్చినాయి కార్లు. మా తాతల నాడే మేము కారుల్లో తిరిగేవాళ్ళం, ఇప్పుడు తిరగట్లా అది వచ్చిన బాధ. అప్పుడు తిరిగిన మా ఎవడో ఒకడు చెప్పాడు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన. తాతలు నేతులు తాగితే మూతులు వస్తాయి. కొంతమంది బాగా అబ్బో అసలు ఆ దినాల్లోనే మేము అని. కానీ మరి అలాగా మరియకు చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? అండి మరి ఎవరు? యోసేపునకు ప్రదానము చేయబడినటువంటి మరియా.
మరి యోసేపు ఎవరు? దావీదు వంశములో నుండి వచ్చినవాడు. దావీదు ఎవరు? ఇజ్రాయేలీలకు రాజు. కాని అంటుంది మరియా, తన దాసురాలి దీనస్థితి. ఎవడు దీనుడై నలిగిన హృదయముతో నా మాట విని దీనుల కొరకు ప్రభువు పరలోకము నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయ. ఏం చెప్పాలంట? దీనుడు. స్తోత్రం. దీన స్థితి. ఆయన పెంట కుప్పల నుండి గర్విష్ఠులను లేవనెత్తుతాడా? దీనులను. స్తోత్రం. హల్లెలూయ. తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. ఇందాకడేం చెప్పింది? నా ప్రాణమని ప్రాణాన్ని గుర్తించి దానితో ప్రభువుని గణపరిచేటట్లుగా చేశాను. ఇప్పుడేం చేస్తుంది మరియమ్మ గారు? నా ఆత్మను పట్టుకొచ్చింది. కొంతమందికి అసలు ఆత్మ ఉందని కూడా తెలియదు. ఇది ఆత్మ. నీలో ఏముంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం ఉన్నదన్న సంగతి నీకు తెలియకపోతే నువ్వెలా వెలిగించబడతావు? దీపం ఉన్నదన్న సంగతి నీకు తెలియకపోతే నువ్వెలాగ వెలిగించబడి ఇతరులకు వెలుగును ఇవ్వగలవు? స్తోత్రం. హల్లెలూయా. అంటుంది ఇక్కడ, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. ఎప్పుడంటారు? మరియమ్మ ఆ ప్రవచనాలు పలుకుతున్నప్పుడు. మరియమ్మ అదే, థ్యాంక్ యూ, ఎలిజబెత్ ఆ ప్రవచనాలు పలుకుచున్నప్పుడు. ఎప్పుడంటారు? ఎలిజబెత్ మరియను గురించి గొప్పగా సహజంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా పేరు, నా పేరు, మీ పేరు చెప్పి పరిశుద్ధరాజు గారు అంత గొప్పోళ్ళు లేడు, ఆయన వీరుడు, సూర్యుడు, అది ఇది అని పొగుడతారు. పొగిడినప్పుడు ఎంత ఎత్తున లేచిపడ్డామనుకో, నాలుగు రోజులు ఆగి మీకేం తెలుసు, నాకు తెలుసు, నేను చెప్తాను రండి అంటారు. అందుకే రాజబాబాయ్ గారు ఏమి రాశారంటే, సన్మానమని సంతోషించక అవమానమని ఆలోచించక సర్వాంగ హోమముగా దేవా నా సర్వమర్పింతునయ్యా. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎలిజబెత్తేమేమో పొగుడుచూ ఉంటే మరి అంటుంది, ఏదో దేవుడు ఏదో కనికరించబట్టి నాకు ఆ కృప. ఆమేన్. దేవుడేదో నాకు అవకాశం ఇవ్వబట్టి. క్రిస్మస్ అంటే అవకాశాలు ఇవ్వడం. క్రిస్మస్ అంటే దేవుడు ఇవ్వడం, మనం పొందుకోవడం. నేను వస్తుంటే తమ్ముడు ఫోన్ చేశాడు. అన్నా అన్నాడు. ఏంటి తమ్ముడు అన్నా, మీ సంఘస్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇవ్వండి, గిఫ్ట్లు ఇస్తామని ఫోన్లు వస్తున్నాయంట. ఎవరో చెప్పండి, చెప్పట్లేదంట. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? నేను అన్నాను, సరే నిజంగానే గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అయితే ఎవరో చెప్పడంలో తప్పేముంది అసలు? ఏమండి, క్రిస్మస్ అంటే ప్రభువు మనకు గిఫ్ట్గా మారిపోవడం. క్రిస్మస్ అంటే ఆయన లోకంలోనికి దిగిరావడం. క్రిస్మస్ అంటే ఆయనే నీలోనికి రావడం. క్రిస్మస్ అంటే నీవు ప్రభువుని ప్రభువుగా గుర్తించడం. హల్లెలూయ. ఎలిజబెత్ ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన. హల్లెలూయ. రక్షకుడు ఎవరు? మెస్సయా ఎవరు? యేషువా ఎవరు? ప్రభు అయిన యేసే. యేసుక్రీస్తునందు మరి కూడా ఆనందిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు
హల్లెలూయ. రక్షకుని దేవునిగా గుర్తించిందా లేదా? ఈ దినాల్లో చాలా మందికి యేసు ప్రభు దేవుడు ఎక్కడ, యేసు ప్రభు దేవుడని ఎక్కడన్నా ఉందా? ఇది ఎక్కడ ఉందిగా? యేసయ్య ఎవరు? రక్షకుడు. రక్షకుడిని ఏముంది మళ్ళా? రక్షకుడైన దేవుడు. స్తోత్రం. రక్షకుడు యేసయ్యనా? రక్షణ కొరకు ప్రాణం పెట్టింది యేసయ్యనా? థియాలజికల్ గా మాట్లాడదాం పోనీ, యేసయ్యే. యేసయ్యని గురించి ఏమన్నది ఇక్కడ? రక్షకుడైన. ఈ మాట చూపిస్తే ఆడంటాడు, ఇట్లా కాదండి డైరెక్ట్ గా చూపించండి. డైరెక్ట్ గా చూపించే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు నీకుంది. అయ్యా, యేసు సజీవుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు. తీతు పత్రిక ప్రకారం ఆయన మహాదేవుడును, తీతునేనది మన రక్షకుడునైనా అని రాయబడే మహాదేవుడు. స్తోత్రం. నా ఆత్మ, అమ్మా ఉప్పలూరు గ్రామస్తులారా, ఉయ్యూరు నుండి వచ్చిన తీతుకు రాసిన పత్రిక 2:13 అంటాడమ్మా ప్రభువును గురించి, అనగా మహాదేవుడను. అబ్బో, యేసు ప్రభు దేవుడని బైబిల్లో ఎక్కడుందా అని అనేవారికి ఒక సమాధానం. మహాదేవుడును, మన రక్షకుడునైనా యేసుక్రీస్తు. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్? బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు చెప్పండి, డైరెక్ట్ గా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మ మీరు ఉప్పలూరు గ్రామంలో ఉన్న బిడ్డలు ఉన్నారే, ఆత్మను గుర్తించాలి. ఏ ఆత్మని? కొంతమంది అంట అసలు అయ్యగారికి వచ్చేది పరిశుద్ధాత్మ ఉట్టాత్మ అని అంట టెస్ట్ చేస్తున్నారని. ఇది తర్వాత చేద్దు కానీలే, ముందులో నీ ఆత్మను నువ్వు టెస్ట్ చేయి. నీలో ఉన్న ఆత్మను నీవు గుర్తించు. నీ ఆత్మను గుర్తించి నీ ఆత్మతో దేవుణ్ణి ఏం చేయాలి? అందులో ఉన్నది చెప్పండి. నా ఆత్మ నా దేవుని, రక్షకుడైన నా దేవుని యందు దేవునిలో ఆనందించాలి. ఆత్మానందం ఏంటి చెప్పండి? ఏ ఆనందం? ఆత్మానందం అని పేరు పెట్టుకోవచ్చు కదా గారు. ఆత్మానందం అని పెట్టుకోకూడదు అయ్యగారు. అయ్యగారు ఎక్కడ ఉండ, ఆత్మానందం ఉండాలి మనకి. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో ఆనందించే బిడ్డలు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? చేతులు చూపించకపోయినా ఉన్నారు లేరా? ఆత్మలో ఆనందించే బిడ్డలు. మరియు వయసు చిన్నదే, కన్యకగా ఉన్నది, కానీ ఆమెకేం తెలుసు? ఆత్మలో ఆనందించడం, దేవుని బిడ్డలు ఆత్మలో ఆనందించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆనందం. ఏమండి, కొంతమందికి బోరానందం, బా అసలు ఏం బోరలు కట్టారనుకుంటారు. కొంతమందికి పలవానందం, అసలు ఏమి పలావు పెట్టారా బాబు, అబ్బా. ఇంకా కొన్ని ఆనందాలు ఉన్నాయిలే, మరీ మీకు చెప్తే మరీ ఆడి గురించే చెప్పాడు అంటారని చెప్పట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కనికి ఒక్కొక్క ఆనందం. కొంతమందికి కోడి పందాలంటే ఒక ఆయన అన్నాడు, అయ్యా పేకాట అనేది అంటుకుంటేనంట, చెప్పండి, వదలదంట, అంత స్ట్రాంగ్ అంట. అందులో కూడా ఏముంది? లోకానందం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.